ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 2 ఇన్ బ్యాంకాక్. మీరు అందరూ ఏం చేస్తున్నారు? నిన్నటి బ్లాగ్ ఎంజాయ్ చేశారా లేదా అన్న నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నిన్నటి బ్లాగ్లో ఆ పామును పట్టుకుని ఒక్కటే నాకు చాలా భయం వేసింది. మిగిలిన డే అంతా అమేజింగ్గా గడిచిందండి. లైక్ ఎన్ని రకాల చేపలు చూసాము, జెల్లీ ఫిష్లు చూసాము, పెద్ద పెద్ద చేపలు చూసాము. సూపర్గా అనిపించింది. డాల్ఫిన్ షో కూడా చాలా బాగా అనిపించింది. ఆ బిగ్ బుద్ధా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. లైక్ ఓవరాల్లీ నిన్న డే మొత్తం చాలా చాలా బాగా గడిచింది. అండ్ ఈరోజు నేను రెడీ అయిపోయాను డే 2 కోసం. ఈరోజు మనం అందరం వెళ్తున్నాం ఒక ఐలాండ్కి. ఇక్కడ మోర్ దెన్ 100 చిన్న ఐలాండ్స్ ఉన్నాయంటండి. ఈరోజు మనం వెళ్తుంది కోరల్ ఐలాండ్కి అనమాట. అక్కడేంటి, చాలా మంది స్పోర్ట్స్ చేస్తారు, వాటర్ స్పోర్ట్స్, బట్ మనం ఈరోజు చేయట్లేదు. ఎందుకంటే రేపు మనం ఇంకొక ఐలాండ్కి వెళ్తున్నాము. రేపటిది ఏరోప్లేన్ టికెట్స్ కూడా బుక్ అయిపోయి అక్కడ ఇక్కడ నుంచి ఒక ఐలాండ్కి వెళ్తాం. అది వచ్చి మాల్దీవ్స్ లాగా ఉంటుందంట, ఎంతవరకు రివ్యూస్ చదివాను. అక్కడ వాటర్ క్లారిటీ కూడా ఎక్కువ ఉంటుంది, విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అక్కడ మనం సీ వాక్ చేయాలి, స్నార్క్లింగ్ చేయాలి, ఇవన్నీ అనుకుంటున్నాను. మరి ఎంతవరకు అవుతుంది అన్నది వెళ్తే కానీ తెలీదు. ఈరోజు మార్నింగ్ సంత సాహిల్ ఇంకా లెగలేదు, రెడీ అవ్వలేదు. నేను లెగ్సాను, 1 అవర్ బాత్ టబ్లో టైం స్పెండ్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు నీట్గా రెడీ అయిపోయి మనం వెళ్తున్నాము బ్రేక్ఫాస్ట్ బుఫే తినడానికి. అండ్ సాహిల్కి, సంతోష్కి రెడీ అవ్వమని చెప్పి నేను వచ్చేసాను. ఎందుకంటే మనం హ్యాపీగా మనం బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఓటీడీ అవుట్ఫిట్ ఆఫ్ ది డే చూపిస్తాను, నా డ్రెస్ ఎలా ఉందని. ఇంకా చాలా షో అయిపోయింది, ఇప్పుడు మనం వెళ్దాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి. బ్రేక్ఫాస్ట్కి ఎదురుగా ఇంకొక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్లోకి వెళ్ళాలంట. చలో వెళ్దాం, లిఫ్ట్ నొక్కుదాము. ఇలా ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్లోని. బోల్డ్ అంటే బోల్డ్ ఉన్నాయి, మీరు వీడియోలో ఆల్రెడీ చూస్తున్నారు. ఇవన్నీ తినలేము కానీ ఇందులో ఒక 10% తింటే కూడా సూపర్ అనమాట. కానీ వీటన్నిటిలోంచి ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. లైక్ థాయ్లోని అలాగ స్మెల్ వస్తుందేమో. మనకు కూడా ఏరియాకి డిఫరెంట్ స్మెల్, డిఫరెంట్ టెక్స్చర్స్ ఉంటాయి కదా, వాళ్ళది డిఫరెంట్ టెక్స్చర్ అనుకుంటా. నాకు వీటన్నిటిది నచ్చలేదు, కానీ ఇందులో ఒక 50% వెరైటీ మాత్రం నచ్చాయి. నేను నార్మల్గా మనం సేఫ్ సైడ్ ఏం చూసుకుంటామో అవే తిన్నాను. లైక్ చీజ్ ఆమ్లెట్, వెజిటేబుల్ ఆమ్లెట్, తర్వాత వచ్చేసి శాండ్విచ్లు అండ్ బోల్డ్ అన్ని ఫ్రూట్స్, ఇవన్నీ తిన్నాం అనమాట. ఇక్కడ నీట్గా రాసింది ఏది చికెన్, ఏది పోర్క్, ఏది బేగన్, ఏది బీఫ్, ఇవన్నీ రాసింది. ఇది డక్ అంట, నాకు చూడడానికే భయం వేసింది. వీళ్ళు డక్ ఎలా తింటున్నారా బాబు అనిపించింది. ఫిష్ కూడా డిఫరెంట్ ఫిష్ అనమాట. మేము ఎక్కువ ఫిష్లు తినమండి, నాకు 3-4 రకాల ఫిష్లే తెలుసు, అవే మేము తింటామన్నమాట. వీళ్ళతో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఫిష్లు తింటున్నారు. సో నేను ప్రిఫర్ చేస్తున్నాను, నేను నాకు తెలిసిన కాలీఫ్లవర్, నాకు తెలిసిన వాటర్ మిలన్, నాకు తెలిసిన పైనాపిల్, ఇవే తిందామని. తర్వాత ఇటుపక్క హోల్ సెక్షన్ ఉందండి, లైక్ కాఫీస్కి, శాండ్విచెస్కి, తర్వాత వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కేకులకి, వీటన్నిటికీ అనమాట. ఈ సెక్షన్ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ 3 జ్యూసులు ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇవేంటి, కార్న్ ఫ్లేక్స్, చాకోస్, ఇవన్నీ ఉన్నాయన్నమాట.
మోస్ట్లీ నేను వీటిల్నే తింటున్నాను, ఇవి చాలా చాలా బాగున్నాయి, సేఫ్గా కూడా ఉన్నాయన్నమాట. వేరే కంట్రీకి వెళ్తే ఒక ఫుడ్ అనేది చాలా పెద్ద మ్యాటర్ అయిపోతుంది మనకి అది నచ్చకపోతే. కానీ ఇక్కడ బాగానే ఉంది, అంటే ఎలా చెప్పాలో నాకు అక్కడ అర్థం అవ్వట్లేదు. ఇక్కడ డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి, ఇందులోని క్యారమిల్ కేక్ ఉంది, చాక్లెట్ కేక్ ఉంది, బోల్డ్ వెరైటీలు ఉన్నాయి. తర్వాత ఈ బ్యూటిఫుల్గా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టారు. మనం ఎన్ని ఫ్రూట్స్ కావాలంటే అన్ని తినొచ్చు. ఇక్కడ వాళ్ళు చాలా ఎక్కువ ఫ్రూట్స్ తింటున్నారండి, నాకు అది అర్థమైంది. ఎందుకంటే బయట కూడా చిన్న చిన్న స్టాల్స్లోని ప్రతిరోజు ఫ్రూట్స్ అనేవి సేల్ చేస్తున్నారు. అది జస్ట్ 20 బాట్స్కి ప్యాకెట్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ది పీసెస్ చేసిస్తున్నారు. అది నాకు చాలా నచ్చింది. అండ్ నేను ఇవి తెచ్చుకున్నాను, నేను ఇక్కడ తింటున్నాను. నేను తింటున్నప్పుడే సంతోష్, సాహిల్ కూడా వచ్చేసారనమాట. తర్వాత ఇక్కడ మాకు బంచ్ ఆఫ్ తెలుగు పీపుల్ కనిపించారు, బోల్డ్ మంది, కొంచెం పెద్దవాళ్ళే. వాళ్ళందరూ ఒక 15 మంది కలిసి తిరగడానికి వచ్చారంట. మేము వాళ్ళతో బోల్డ్ సేపు మాట్లాడాము. తర్వాత ఈ ఏరియా మొత్తం కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, పూల్ ఎలా ఉంది ఇక్కడ బోల్డ్ అని పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాం మమ్మీ వాళ్ళకి అందరికీ పంపించడానికి. ఇక్కడ ఈవినింగ్ వచ్చి చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారండి పూల్లోని. మాకు అస్సలు ఫుల్ ప్యాక్గా ఉంది షెడ్యూల్ అన్నది, అందుకే మేము ఇక్కడికి ఎంజాయ్ చేయలేకపోతున్నాం. కానీ చాలా పెద్ద పూల్, అండ్ రోజు రోజుకి నా కలర్ అన్నది బాగా డౌన్ అయిపోతుంది, అది నాకు అర్థమవుతుంది. మేము ఈ క్యాబ్ బుక్ చేసుకున్నాం, ఇది బీచ్ వరకే వెళ్తుందండి, ఎక్కువ కాదు. బీచ్ నుంచి మనం వెళ్తున్నాము స్పీడ్ బోట్లోని, ఎందుకంటే మనం వెళ్తున్నాం ఐలాండ్కి కాబట్టి, కార్లో ఐలాండ్ వెళ్ళలేము కదా. సో ఇది కొంచెం ఏరియాస్ కూడా చూపిస్తాను. ఇక్కడ మసాజ్ పార్లర్లు ఎన్ని ఉన్నాయంటే అడుగడుక్కి, ప్రతి 4 షాపుల్లోని ఒక కాఫీ షాప్, ఒక మసాజ్ షాప్. లైక్ మీరు మసాజులు చేయించుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ థాయిలాండ్ రావాలి తప్పకుండా. అండ్ కొంచెం మంచి పార్లర్స్ చూసి వెళ్ళారంటే చాలా చాలా బాగా చేయించుకున్నాను. నేను ఫుల్ థాయ్ మసాజ్ చేయించుకున్నాను, ఫుట్ మసాజ్ చేయించుకున్నాను. ఓన్లీ థింగ్ ఏంటి అంటే మరీ చీప్ వాటిల్కి వెళ్ళకుండా కొంచెం ఓపెన్ ప్లేస్లో ఉన్న వాటికి వెళ్తే మనకి ప్రాబ్లం ఉండదు అన్నమాట. ఎలాగా మన ఇండియన్స్కి కొంచెం భయం ఉంటుంది మసాజులు ఇవన్నీ అంటే, కానీ కొంచెం నేను ఓపెన్ ప్లేస్ చూసుకున్నాను, ఓపెన్ బెడ్స్ ఇలాంటివి ఉండేవి, అవి సేఫే అండి. సంతోష్ కూడా ఉన్నారు అలాగా, బట్ నేను వెళ్ళిన ఏరియాలన్నీ 5-స్టార్ చూసుకునే వెళ్ళానండి. సో నాకేం ప్రాబ్లం రాలేదు, వాళ్ళు చాలా చాలా జెంటిల్గా చాలా బాగా చేశారు. అండ్ బీచ్ చూడండి, ఏ బీచ్ చూడగానే నాకు ఎంత హ్యాపీనెస్ వచ్చేస్తుంది. ఇక్కడ మేము ఆల్రెడీ డబ్బులు ముందే పే చేస్తాం, ఇది మొత్తం ఒక కంపెనీ అని అంటండి. సో వాళ్ళు చాలా చాలా కేర్ తీసుకుంటున్నారు, నాకు అది చాలా నచ్చింది. వెళ్ళిన వెంటనే మార్కర్తోనే మన హ్యాండ్ మీద రాసేస్తున్నారు మనం ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కలిసి వచ్చాము, మనం ఎవరు అండర్లో ఉన్నాము అనేసి. ఇక్కడ ఈ స్పీడ్ బోట్ చూసాం కదా, వీటి నుంచి మనం ఒక ప్లేస్కి వెళ్తాము, అక్కడ వాటర్ సంబంధించిన స్పోర్ట్స్ చేయాలనుకున్న వాళ్ళందరూ అలాగా చాలా చాలా బాగా చేశారు, నాకు అది చాలా నచ్చింది. అండ్ మనం ఏదైనా చెయ్యము అంటే వాళ్ళు మనల్ని ఇరిటేట్ కూడా చేయట్లేదు, ఎందుకు చేయరు, చేయండి, మా డబ్బులు ఇంత, మీ డబ్బులు ఇంత, అస్సలు బార్గెనింగే లేదన్నమాట. అంటే మొత్తం ఒక కంపెనీ అండర్లోనే రన్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. బీచ్ చూడగానే ఇంకా మన మనసు ఆగదు కదా, నేను వెళ్ళి ఇక్కడ కొంచెంసేపు ఆడుకుంటున్నాను, అంటే బోట్లో మిగిలిన వాళ్ళందరూ కూర్చునే లోపు. అండ్ మేము స్పీడ్ బోట్లో కూర్చున్నాం, ఓఎంజీ ఆ బోట్ ఎంత స్పీడ్గా వెళ్ళిందంటే నేను కెమెరాను అసలు తీయడమే కుదరలేదు. కూర్చున్న తర్వాత నేను రియలైజ్ అయ్యాను, అరే మనం ఎక్కువ వీడియోలు తీయలేమే, కెమెరా తడిసిపోతుంది అనేసి. లైక్ వెళ్ళిన వెంటనే మాకు నీట్గా లైఫ్ జాకెట్స్ అన్నీ ఇచ్చారు, అది వేసేసుకున్నాము, వేసుకుని చూస్తున్నాను. లైక్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వ్యూ నాకు అచ్చు దుబాయ్ లాగే అనిపించిందండి. దుబాయ్లో మేము ఫెరీ వెళ్ళినప్పుడు కూడా ఇలాగే అనిపించింది. చాలా చాలా పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. We'll be right back.
మనం ఇప్పుడున్నాము కొరల్ ఐలాండ్ లోని అండ్ బ్యూటిఫుల్ బీచ్ అండి. శాండ్ అయితే సూపర్ 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 ఉంది, ప్యూర్ వైట్ వాటర్ సూపర్ ట్రాన్స్పరెంట్ గా ఉంది. అండ్ ఇక్కడ మీరు రైడ్స్ చేయాలి అనుకుంటే మనం హ్యాపీగా చేసుకోవచ్చు, లైక్ బనానా బోట్ రైడ్ ఇవన్నీ చేయొచ్చు ఇక్కడ. కానీ మనం రేపు బుక్ చేసి ఉంచాం కాబట్టి మనం ఇక్కడ ఏం చేయట్లేదు, ఇక్కడ జస్ట్ చిల్ చేస్తున్నాం ఈ బీచ్ వ్యూని చూస్తూ. అండ్ ఇక్కడ బీచ్ లో ఆడుకుందాం కొంతసేపు, 12 వరకు ఇక్కడ ఉండాలి, తర్వాత ఇక్కడ లంచ్ బుక్ చేసాం కాబట్టి లంచ్ చేసి అప్పుడు వెళ్దాం. మీరే చూస్తున్నారుగా వాటర్ శాండ్ మొత్తం క్రిస్టల్ క్లియర్గా ఉంది, ఎక్కడ ఒక తొక్కు కానీ ఒక కాయతో ముక్క కూడా లేకుండా ఎంత బాగుందో బీచ్. లైక్ ఇక్కడ నేను 24 అవర్స్ ఉండిపోమన్నా నేను సూపర్ హ్యాపీగా ఉండిపోతాను. అండ్ సాహిల్ కూడా చాలా చాలా నచ్చింది, ఎంతమంది ఫారినర్స్ అంటే ఐ మీన్ అమెరికన్స్ అండ్ బ్రిటన్ వీళ్ళందరూ అనమాట. నేను సాహిల్ ఇక్కడ ఆల్మోస్ట్ 2 to 3 అవర్స్ స్పెండ్ చేసాం ఆ బీచ్లోని ఆ నీటిలోని, మేము అసలు బయటికి రావట్లేదు అనమాట. సంతోష్ ఒక 100 టైమ్స్ మమ్మల్ని పిలిచిన తర్వాత కూడా మేము రావట్లేదు, మేము అలా వెళ్తూనే ఉన్నాము. నాకు వాటర్ అంటే చాలా చాలా ఇష్టం అండి, ఎండగా కూడా ఉంది, సో నేను దారుణంగా ట్యాన్ అవుతున్నాను అనమాట. ఈ ఐలాండ్ మొత్తం ఇక్కడ మనం అవి ఫ్రీగా ఇస్తారు, మనం అక్కడ పడుకోవచ్చు, ఎందుకంటే మేము ఫుల్ టైం ప్యాకేజ్ తీసుకున్నాం కాబట్టి ఆ షెల్టర్లో మేము ఉండొచ్చు. తర్వాత మీరు ఏమైనా లైఫ్ జాకెట్స్ లాంటివి ఏమైనా తీసుకోవాలి అనుకుంటే 100 బాట్ పే చేయాలన్నమాట. తర్వాత మేము అలిసిపోయాము, సంతోష్ మాకు ఫ్రూట్స్ తీసుకొచ్చారు, మ్యాంగో పైనాపిల్ జాంకాయ్ ఇవన్నీ తీసుకొచ్చారనమాట. అవి తింటూ మేము ఈ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం. పటాయా సిటీ అండ్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ మేము మళ్ళీ బీచ్కి వచ్చేసాం. ఏ బీచ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యామో ఆ బీచ్కి వచ్చేసాం. వచ్చినప్పటికీ టైం అరౌండ్ 3-4 ఆ టైం అయింది. ఇక్కడ నుంచి వీళ్ళు మాకు డ్రాప్ చేశారు ఒక ఇండియన్ రెస్టారెంట్లో, ఎక్కువ మంది ఇండియన్స్ ఉన్నారని ఇండియన్ రెస్టారెంట్లో డ్రాప్ చేశారు. ఇదే అనమాట, ఇక్కడ నార్మల్ ఇండియన్ ఫుడ్ దొరికింది, అన్నం పొటాటో కర్రీ అండ్ కొంచెం సలాడ్ పాలక్ పనీర్ బటర్ నాన్ ఇది దొరికింది అనమాట. ఇవి తినేసి అక్కడ ఒక చిన్న పాండ్లోని ఇలాగ తాబేళ్ళు ఉన్నాయి, బ్యూటిఫుల్, ఎంత బాగున్నాయో, క్యూట్ క్యూట్. వాటర్ అంతా క్లీన్ లేదు బట్ చాలా చాలా బాగున్నాయి అనమాట. తర్వాత హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్, ఏం చేస్తున్నారు మీరందరూ? హోప్ మీరందరు బ్లాగ్స్ ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. మార్నింగ్ నుంచి మేము కొరల్ ఐలాండ్లో ఉన్నాం కదా, అక్కడ ఎంత బాగుందంటే బీచ్, శాండ్ ఎక్కడ ఒక్క తొక్కు కూడా లేకుండా, అస్సలు డర్ట్ అనేది కానీ చెత్త అనేది కానీ ఎక్కడ లేకుండా, శాండ్ ఎంత వైట్గా ఉంది, వాటర్ ఎంత ప్యూర్గా ఉంది. లైక్ ఇప్పటి వరకు నేను చూసిన బీచెస్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అని చెప్పొచ్చు అండి. కానీ ఇక్కడ థాయిలాండ్ గురించి మాట్లాడుకుంటే, మీరు కనుక వాటర్ స్పోర్ట్స్ చేయాలి అనుకుంటే కొరల్ ఐలాండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి. ఎందుకంటే అక్కడ మనం అండర్ సీ వాక్ చేయొచ్చు. అదేంటి అంటే మనం ఎప్పుడైతే భుజాల వరకు వాటర్ వస్తుందో అప్పుడు వాళ్ళు మనకి హెల్మెట్ పెట్టేస్తారు. హెల్మెట్ పెట్టుకుంటే మీరు నార్మల్గా మనం ఎలా అయితే ఊపిరి పీల్చుకుంటామో అలాగే ఊపిరి పీల్చుకుంటాం, సైన్ లాంగ్వేజ్లో మాట్లాడతామన్నమాట.
సైన్ లాంగ్వేజ్ లో మాట్లాడి మనం హ్యాపీగా వాక్ చేయొచ్చు. బోల్డ్ అండ్ ఫిషుల్ని, తాబేల్ని, అన్ని రకాల క్రియేచర్స్ ని మనం చూడొచ్చు అనమాట. బట్ మేము చేయలేదు, మేము పుకిట్ వెళ్తున్నాం కదా, అక్కడ చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడికన్నా అక్కడ బాగుంటుందని మేము రివ్యూస్ అన్నిట్లో చదివాము అనమాట. సో అక్కడ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు మనం ఒక థాయిలాండ్ వచ్చిన తర్వాత, పట్టాయా వచ్చిన తర్వాత తప్పకుండా చూడాల్సిన షో ఒకటి ఉందండి, ఆ షో చూడడానికి వెళ్దాం. అండ్ ఇప్పుడు సంతోష్ వెళ్ళారనమాట, ఐ థింక్ క్యాబ్ వచ్చేసి ఉంటుంది, మనం అక్కడ షోకి వెళ్దాం. నేను మీ అందరిని కూడా తీసుకెళ్తాను. నేను మళ్ళీ నీట్గా రెడీ అయిపోయాను వచ్చిన తర్వాత. అండ్ నేను ఫుట్ మసాజ్ చేయించుకున్నాను, థాయ్ ఫుట్ మసాజ్, లైక్ వావ్, సూపర్ అంటే సూపర్ ఉంది. నేను ఎక్కువ క్లిప్స్ షూట్ చేయలేదు, నేను అక్కడ ఫోకస్ చేసి ప్రశాంతంగా ఉండడానికి ఫోకస్ చేశాను. అండ్ చాలా రిలాక్స్ అయ్యి మెయిన్లీ కాళ్ళ మజిల్స్ అన్నిటిని ఎంత బాగా వాళ్ళు ప్రెషర్ ఇచ్చి చేస్తున్నారంటే, మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి అలిసిపోయి ఉన్న కాలు, నొప్పులతో ఉన్న కాలు, అసలు ఇప్పుడు నొప్పే లేకుండా, ఏంటి నొప్పులు లేకపోతే నా కాలు ఎంత లైట్ వెయిట్గా ఉంటుందా అనిపించి అంత బాగా చేశారు. హాఫ్ ఎన్ అవర్కి 100 బాట్స్ తీసుకున్నారనమాట. అండ్ కొద్దిగా హెడ్ కొద్దిగా షోల్డర్స్ కూడా చేశారు యాజ్ అ కాంప్లిమెంటరీ, లైక్ సూపర్. ఇక్కడ ఎన్ని డేస్ ఉంటానో నేను అన్ని డేస్ ఫుట్ మసాజ్, హెడ్ మసాజ్ అండ్ బాడీ మసాజ్, ఈ 3 మసాజ్లు మాత్రం తప్పకుండా ట్రై చేయాలనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. రేపు పుకెట్లో కూడా మసాజెస్ ఎక్కువ బాగుంటాయంటే అక్కడొక్కడ చేద్దాం. మరి బ్యాంకాక్లో 2 డేస్ ఉంటాం కాబట్టి అక్కడక్కడ చేద్దాం. సో మనం ఇప్పుడు షోకి వెళ్తున్నాము, చలో లెట్స్ గో. రేపు మార్నింగ్ మనం ఈ రూమ్ ఖాళీ చేసేస్తాం కాబట్టి రేపు ఈవినింగ్ సన్సెట్ని మనం ఈ ప్లేస్ నుంచి చూడలేము. ఈ రూమ్ ఈరోజు రాత్రికి అని అనమాట. బ్యూటిఫుల్ సన్సెట్ మరొకసారి మీరు అందరూ చూసేయండి, ఎంత బాగుంది కదా, లైక్ సూపర్ కలర్ఫుల్. మనం ఇప్పుడు పటాయాలోనే అన్నిటికన్నా పాపులర్ అయిన అల్సారో షోకి వచ్చాం అనమాట. ఐ థింక్ నేను తప్పుగా ప్రొనౌన్స్ చేస్తున్నాను, బట్ ఇట్స్ ఓకే, నేను మీకు బోర్డ్ చూపించాను కదా, మీరు చూసి మీకు నచ్చినట్టు ప్రొనౌన్స్ చేసుకోవచ్చు. తర్వాత వీళ్ళు లోపలికి వెళ్ళిన వెంటనే మాకు డ్రింక్స్ సర్వ్ చేశారండి. ఈ షో డే మొత్తానికి 4 to 5 times అనమాట, లైక్ టైమింగ్స్ చూసుకుని మనం వెళ్ళొచ్చు. వీళ్ళు మాకు వాటర్ సర్వ్ చేశారు, డ్రింక్స్ సర్వ్ చేశారు, తర్వాత లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్వి, డాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ అయ్యాయి అనమాట, లైక్ చాలా చాలా బ్యూటిఫుల్. ఇది ఆల్మోస్ట్ 1.5 hours, 2 hours అనమాట, లైక్ చాలా చాలా బాగా డ్యాన్స్ చేశారు. నేను మీకు మొత్తం అయితే చూపించలేను, నేను ఎంతవరకు చూపించగలను అంతవరకు చూపించానండి. హోప్ మీరు అందరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. నాకైతే చాలా నచ్చింది, చాలా చాలా నచ్చింది. అండ్ మ్యూజిక్ కూడా ఉంచుతున్నాను, ప్రాబ్లం అయితే మ్యూజిక్ కట్ చేస్తాను, ఇప్పటికైతే ఉంచుతున్నాను. Thank you.
షో మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ వచ్చి ఇలా బయట నించుంటారండి. వీళ్ళతో మనం పిక్చర్స్ తీసుకోవచ్చు. పిక్చర్ తీసుకోవడానికి 100 బాట్ అనమాట. తర్వాత అక్కడ ఒక చిన్న సిట్టింగ్ ఏరియా లాంటిది ఇలాంటిది సూపర్ క్యూట్గా చేశారనమాట. ఇది ఉయ్యాల, అది ఎంత బాగా ఊగుతుంది తెలుసా. సూపర్ సాహిల్కి అయితే ఇది అసలు దిగుదామని అనలేదు. ఇక్కడ కూర్చుని ఉన్నాము. తర్వాత సాహిల్ నేను కొన్ని చాక్లెట్స్ తిన్నాము, వాటితో నేను మాట్లాడుతున్నాను అన్నీ. తర్వాత అంటే మాకు క్యాబ్ రావడానికి ఇంకొంచెం టైం ఉంది, సో మేము ఇక్కడ కూర్చుని టైం పాస్ చేస్తున్నామన్నమాట. వాడు అడుగుతున్నాడు ఏమైనా తినడానికి ఉందా అంటే, ఈ డిపార్ట్మెంటల్ స్టోర్లో మేము ఈ చాక్లెట్స్ పర్చేస్ చేసాం, అవి ఇస్తున్నానమాట. అండ్ ఆల్మోస్ట్ ఈ డే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు టైం 10:30 ఆ టైం అయిపోయింది. మా క్యాబ్ బుక్ చేసుకున్నాం కదా, ఆ క్యాబ్ వచ్చిన వెంటనే మేము హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే కోసం ప్రిపేర్ అయిపోవాలి. నెక్స్ట్ డే మనం ఫ్లైట్ తీసుకుని పుకెట్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో గెట్ రెడీ, కొంచెం బలం తెచ్చుకుంటే రేపు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. లైక్ వ్యూ అయితే అద్దెపోయిందండి. చెట్లన్నిటికీ ఇలా డెకరేషన్ చేశారు. అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పబ్లు, డిస్కోలు, బార్లు. మనకి తెలుగు వాళ్ళు అన్ని సినిమాల్లో వాళ్ళు చూపిస్తూనే ఉంటారు కదా, అందరు బ్యాచులర్స్ బ్యాంకాక్కే వెళ్ళిపోతారు ఎంజాయ్ చేయడానికి అని. అలా ఏం లేదు, ఫ్యామిలీస్ కూడా వెళ్ళొచ్చు, బ్యాచులర్స్ కూడా వెళ్ళొచ్చు. ఈ సిటీ ఇద్దరిని వెల్కమ్ చేస్తుందండి. మనం ఎలాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నా అనేది మన హ్యాండ్లోనే ఉంది. ఫస్ట్ నేను బ్యాంకాక్ అంటే మా మమ్మీ అందరూ అన్నారనమాట, బ్యాంకాక్ ఎందుకు, సింగపూర్ వెళ్ళొచ్చు కదా అని. బట్ సంతోష్కి బ్యాంకాక్ ఇష్టం ఉంది, ఎందుకంటే ఇక్కడ వీసా జంజాట ఏంటి లేదనమాట. హ్యాపీగా మనం వెళ్ళిపోవచ్చు టక్కమని. లైక్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఇలా డిఫరెంట్ ప్యారలల్స్ ఉంటాయన్నమాట, మసాజ్ ప్యారలల్స్. అందరూ డిఫరెంట్ యూనిఫామ్లు వేసుకుని అందరూ అక్కడ వెయిట్ చేస్తుంటారు. కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఉండాలి, మరీ కన్సర్వేటివ్గా ఉంటే వేరే కంట్రీస్లో కొంచెం కష్టం. కొంచెం ఇట్స్ ఓకే, వాళ్ళ కల్చర్ ఇది అనుకున్నట్టుంటే చాలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నేనైతే ఈ డే మొత్తాన్ని సూపర్గా ఎంజాయ్ చేశానండి. బీచ్లో బోల్డ్ సేపు ఉన్నాము, తర్వాత మసాజ్ చేయించుకున్నాము, తర్వాత ఆ మంచి షో చూసాము, తర్వాత యమ్మీ ఫుడ్ తిన్నాను. ఇది రేమన్ నూడిల్స్ అని ఒకటి దొరుకుతుంది అక్కడ. సో ఇది ఒకటి నాకు చాలా చాలా నచ్చింది వాళ్ళ ఫుడ్ మొత్తంలో. ఇదేంటి అంటే నార్మల్ నూడిల్స్, దాంట్లోని బోల్డ్ అని గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వేస్తున్నారు, తర్వాత రకరకాల పొటాటోస్ వేస్తున్నారు, ఇలా చేసిస్తున్నారు అనమాట. లైక్ చాలా బాగుంది. ఓకేనా, హోప్ మీ అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో రేపు కలుస్తా, అప్పటి వరకు బాయ్. ఇంట్లోనే ఉండి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి డౌన్లోడ్ చేసుకోవాల్సిన యాప్ వచ్చేసి మీషో యాప్ అనమాట. ఈ యాప్లోనే చాలామంది రీసేలర్స్ ఉంటారండి, వాళ్ళ ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మీరు వాటిల్లో మీ మార్జిన్ యాడ్ చేసుకుని మీరు ప్రోడక్ట్స్ అనేవి సేల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉండే మరొక అద్భుతమైన ఆప్షన్ వచ్చేసి రిఫర్ అండ్ ఎర్న్. దీంట్లోనే మీరు కమిషన్ కూడా ఎర్న్ చేయొచ్చు అండి. మీ రిఫరల్ కోడ్ ఎవరైనా యూజ్ చేస్తే వాళ్ళు సేల్ చేసిన ప్రోడక్ట్స్లో మీకు కమిషన్ అనేది వస్తుంది. దాన్ని నా రిఫరల్ కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు యూజ్ చేయండి. మీ రిఫరల్ కోడ్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. సో మీరు రిఫర్ అండ్ ఎర్న్ ద్వారా కూడా డబ్బులు అనేది ఎర్న్ చేయగలుగుతారు. అంతేకాకుండా మీరు ఎర్న్ చేసిన ప్రతి అమౌంట్ ప్రతి ట్యూస్డే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది.